काकतीयुल कालनाटी पुरातन आलयं श्री अनकापल्ली नूकांबिका अम्मवारी आलयं अभिवृद्धिकी अधिकारुलु श्रीकारं चुट्टारु. आधुनिकीकरण पनुलकु श्री शारदा पीठाधिपति स्वामी स्वरूपानंद सरस्वती शंकुस्थापन चेशारु. ई कार्यक्रमानिकि मंत्री गुडिवाड अमरनाथ हाजरय्यारु. ई संदर्भंगा आलय आवरणलो प्रत्येक होमं निर्वहिंचारु. भक्तुल रद्दीकि अनुगुणंगा दादापु 20 कोट्ल व्ययंतो नूकांबिक आलयान्नि अभिवृद्धि चेयनुन्नारु. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఈరోజు శంకుస్థాపన చాలా అద్భుతమైన ముహూర్తము. ఇటువంటి ముహూర్తము నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం అంతగా లేదు. ఇది చాలా గొప్ప ముహూర్తం. ఇటువంటి ముహూర్తంలో అమ్మవారు ఇక్కడ శంకుస్థాపన చేసుకుంది. త్వరలో ఈ దేవాలయ శిలా నిర్మాణం తొందరగా పూర్తయి, మరలా పునర్నిర్మాణం అయిన తరువాత మళ్ళా తొందరగా అవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క పాదాల చెంత ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను. విజయవాడ గుణదలలో దొంగలు బీభత్సం సృష్టించారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అదే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రావచంద్ర అందిస్తారు. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రాచీనమైన నూకాంబిక అమ్మవారి ఆలయానికి పునఃప్రతిష్ఠ కార్యక్రమం, అలాగే ప్రత్యేకంగా ఆధునీకరణ పనులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. దాదాపు 20 కోట్లతో జరిగే అభివృద్ధి పనులకు ఈరోజు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ గారితో పాటు ఇతరులు కూడా పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరిగే అంటే అమ్మవారి విశిష్టత ఏ రకంగా ఉంటుంది, అట్లాగే ఈ అభివృద్ధి పనులు ఏ రకంగా చేద్దాం? ఈ ఉత్తరాంధ్రలోనే ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా పేరుగాంచినటువంటి నూకాంబిక అమ్మవారి వేల దశాబ్దాల తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే పాత దేవాలయం కొన్న సివిల్ కన్స్ట్రక్షన్ పరంగా స్ట్రక్చరల్ పరంగా కొద్ది వీక్ అవడంతో ఈ నిర్మాణం చేపట్టడం, యథావిధిగా నిర్మాణం చేపట్టే బదులుగా రాతి కట్టడంతో నిర్మాణం చేస్తే చరిత్రాత్మకంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే మన స్థానిక మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి సంపూర్ణ సహకారంతో రన్నీయ దాడి రత్న జైవీర్ పర్యవేక్షణలో ఈ దేవాలయ పునర్నిర్మాణ పనులను ఈవేళ ఉదయం 7:42 ఈవేళ స్వామి స్వరూపానందేంద్ర స్వామి మహాస్వామి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడింది. డిపిఆర్ ఏ రకంగా రూపొందించారు, ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చాక ఎట్లా ఈ టెంపుల్స్ డెవలప్మెంట్ జరుగుతుంది? ఓవరాల్గా ఇందాక అన్న చెప్పినట్టు 10 కోట్ల రూపాయలు ఎండోమెంట్ ఫండ్స్ నుంచి ఒక 7 కోట్ల రూపాయలు, మన పెద్దల సుబ్బారెడ్డి గారు వచ్చినప్పుడు అందరి కోరిక మేరకు ఒక 3 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి వారు కూడా సహకరించారు. ఓవరాల్ ఏదైతే ప్రాకారం మండపంకి సంబంధించి కానీ లేదా మిగిలినటువంటి గర్భగుడికి సంబంధించి కానీ ఓవరాల్ డిజైన్ మొత్తం అంతా కూడా ఏదైతే కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి దాన్ని మళ్ళీ ఏదైతే రాతి కట్టడాలతో మళ్ళీ తిరిగి నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అందరూ కూడా వారి తాలూకా సలహాలు సూచనల మేరకు సంబంధించినటువంటి డిజైన్స్ అప్రూవల్ కానీ లేకపోతే కావాల్సినటువంటి రేపు ఫర్దర్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ తాకిడి పెరుగుతూ ఉంది, లక్షలాది మంది వస్తున్నటువంటి సందర్భాలు, మీకు అన్న చెప్పినట్టు ఏదైతే నెల పండుగ జరుగుతున్నటువంటి తరుణంలో దాదాపు రోజుకి కొన్ని ఆదివారం పూట కానీ లేదా మంగళవారం లక్షవారం శుక్రవారం ఇటువంటి సందర్భాల్లో రోజుకి 60-70 వేల మంది వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఓవరాల్గా నెల రోజుల్లో 30 లక్షల పైచిలకు దర్శనం చేసుకున్నటువంటి సందర్భం, వీటన్నిటికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నటువంటి ఉద్దేశంతో డిజైన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక 8 మంత్స్లో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మా ఆఫీసర్స్ కూడా మనం చెప్పడం జరిగింది. కన్సర్న్డ్ కాంట్రాక్టర్స్ ప్లేస్లో ఉన్నారు. ఈ 15 రోజులు ఇంకా హాలిడేస్ అవి ఉన్నాయి కాబట్టి ఇంకా తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ మంత్ ఎండింగ్ నుంచి పనులు మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. సో దానికి తగ్గట్టు చేయాలనేటువంటిది. సో గతంలో ఏదైతే విశిష్టత ఉందో అది ఏ రకంగా తగ్గకుండా ఏదన్నా ఉంటే ఈ 6 నెలలు నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరికైనా కొంత ఇబ్బంది భక్తులకు ఉంటే ఉంటుంది తప్ప తర్వాత ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగానే ఓవరాల్ డిజైన్ ఫైనలైజ్ చేయడం జరిగింది.
చూసుకుంటే అనకాపల్లిలోని నూకాంబ అమ్మవారి ఆలయాన్ని దాదాపు 10 కోట్లతో ఆధునికరణ పనులు చేపట్టడమే కాకుండా భక్తులకు ఏదైతే గతంలో సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ ఏ మాత్రం కూడా తగ్గని రీతిన ఒక పురాతనమైన ఆలయ నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేసినట్టు ఇక్కడ ఆలయ వర్గాలతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు। కెమెరా పర్సన్ శంకర్ తో రామచంద్ర సాక్షి టీవీ అనకాపల్లి।